జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడ్డ విద్యార్థులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 7 విద్యార్థులను హాస్టల్ నుంచి 5 పాటు బహిష్కరించారు. సెప్టెంబర్ 21 7 ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సరని సంబోధించాలని ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు యాంటీ ర్యాగింగ్ కమిటీతో విచారణ జరిపించారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఫిర్యాదుతో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై 7 విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. మొదటి తప్పుగా 5 పాటు కళాశాల హాస్టల్ వసతిని రద్దు చేసినట్లుగా ప్రకటించారు. భవిష్యత్తులో ర్యాగింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్లో 21 సెప్టెంబర్ 21 నాడు ఒక 7 సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి 15 నిమిషాలు ఇంటరాక్ట్ చేశారు. ఆ ఇంటరాక్ట్ చేసినటువంటి ఆ వీడియో ఫుటేజ్ని యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్లకు సబ్మిట్ చేయడం జరిగింది. యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు దాని మీద సమగ్ర విచారణ జరిపి మనకి పోయిన సాటర్డే రోజు వాళ్ళ నివేదికను ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఆ 7 స్టూడెంట్స్ ఎవరైతే జూనియర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఇంటరాక్ట్ వాటిలోపట ఇంకొకసారి ఇన్వాల్వ్ కావాలని అండర్టేకింగ్ తీసుకున్నారు.